ఈరోజు ఐక్యరా సమితి 75 వసంతాలు పూర్తి చేసుకుంది. అక్టోబర్ 24 1945 ఐక్యరా సమితి ఏర్పాటైంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ శాంతి కోసం ప్రపంచ దేశాలు ఒక మంచి సంస్థ ఉండాలని చెప్పి ఐక్యరా సమితిని స్థాపించాయి. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ అని ఉండేది. మొదట ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత దీన్ని మొదలెట్టారనమాట లీగ్ ఆఫ్ నేషన్స్. కానీ లీగ్ ఆఫ్ నేషన్స్ రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపటంలో విఫలమవుతుంటో దాన్ని తీసేసి ఐక్యరా సమితిని పెట్టడం జరిగింది. ఇక్కడ ఐక్యరా సమితి ఎందుకు ఏంటి అంటే, దీన్ని యునెస్కో ప్రియాంబుల్లో ఒక మాట ఉంది, సిన్స్ వార్ బిగిన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద మెన్ ఇట్ షుడ్ బి ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద మెన్ దట్ ద డిఫెన్సెస్ ఆఫ్ ద పీస్ మస్ట్ బి కన్స్టిట్యూట్. యుద్ధం అనేది మనిషి మెదడులో మొదలవుతుంది కాబట్టి యుద్ధాలు ఆపాలంటే శాంతి అనే బీజం కూడా మనిషి మెదడులోనే నాటాలని, ఆ శాంతి బీజం మనిషి మెదడులో నాటడం కోసం ఐక్యరా సమితిని ఏర్పాటు చేశారు. అయితే ఐక్యరా సమితి సఫలమైందా విఫలమైందా అనే ప్రశ్న అది ఒక $1 మిలియన్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఈ ఆర్గ్యుమెంట్లో 2 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో మనం ఇప్పుడున్నది సోవరీన్ స్టేట్ సిస్టమ్, అంటే ప్రతి దేశం చిన్న దేశమైనా పెద్ద దేశమైనా సార్వభౌమ దేశాల మధ్య మనం బతుకుతున్నాం. ప్రతి సార్వభౌమ దేశానికి దాని యొక్క నిర్ణయాల్లో దానికే స్వతంత్రత ఉంటుంది. ఏ పెద్ద సంస్థ అంతర్జాతీయ సంస్థ వచ్చి సార్వభౌమ దేశాల అంశాల్లో తలదొరచకూడదు. ఐక్యరా సమితికి ఈ పరిమితి చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఉన్న పరిమితిలో ఐక్యరా సమితిని మనం ఇప్పుడు పోల్చి చూసుకోవాలి, సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెప్పి. సో ఆ పరిమితి ఏంటో ఒకసారి చూద్దాం. సక్సెస్ ఎక్కడైందో నేను చెప్తాను. ముందుగా ప్రపంచ శాంతి నెలకొల్పడంలో ప్రత్యక్షంగా చేయలేని పనులు పరోక్షంగా ఐక్యరా సమితి చాలా చేసింది. ఉదాహరణకి ఈ సంవత్సరం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. అలానే చాలా ఐక్యరా సమితి సంస్థలకి నోబెల్ ప్రైజెస్ వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకోండి, లేకపోతే యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ తీసుకోవచ్చు, యునెస్కో, యునిసెఫ్, ఇలా రకరకాల సంస్థలు, ఐక్యరా సమితి అనుబంధ సంస్థలు, డైరెక్ట్గా ప్రిన్సిపల్ ఆర్గన్స్, ఇవన్నీ కూడా మానవాళికి మేలు చేయడానికి అనేక సామాజిక ఆర్థిక రంగాల్లో కృషి చేస్తున్నాయి. అంతేకాదు ఐక్యరా సమితి అంతర్జాతీయ చట్టాలు, అంతర్జాతీయ ఒడంబడికల డెవలప్మెంట్లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచంలో గత 75 సంవత్సరాల్లో వచ్చిన ఇంపార్టెంట్ డిక్లరేషన్స్, ఇంపార్టెంట్ చట్టాలు ఇవన్నీ కూడా ఐక్యరా సమితి యొక్క అనుసంధానంతో, ఐక్యరా సమితి యొక్క పట్టుదలతోనే జరిగాయి. యుఎన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ నుంచి, అంటే స్పేస్ కన్వెన్షన్స్ నుంచి సముద్రాల వరకు, డిప్లొమాటిక్ రిలేషన్స్ నుంచి మానవ హక్కుల వరకు, మీరు ఏ రంగమైనా తీసుకోండి అంతర్జాతీయంగా ఐక్యరా సమితి లేని చట్టాలు లేవు, ఐక్యరా సమితి లేని ఇంటర్నేషనల్ లా లేదు. సో ఇంటర్నేషనల్ లా ఇంత బాగా 75 వసంతాల్లో ఇంత చక్కటి ఇంటర్నేషనల్ లా డెవలప్ అవడంలో ఐక్యరా సమితి కీలక పాత్ర. అదేవిధంగా మానవ హక్కుల సంబంధించిన అనేక అంశాల్లో ఐక్యరా సమితి చాలా కీలక పాత్ర పోషించింది. 1948 డిసెంబర్ 10 యుఎన్ డిక్లరేషన్ ఆన్ హ్యూమన్ రైట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈరోజు కూడా డిసెంబర్ 10 మనం మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటాం. తర్వాత కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, కోవెనెంట్ ఆన్ సోషల్ ఎకనమిక్ కల్చరల్ రైట్స్ అని 1966 చేసుకుంది. సీడా కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్ 1979. దాని తర్వాత కన్వెన్షన్ ఆన్ చైల్డ్ రైట్స్, కన్వెన్షన్ ఆన్ డిజేబుల్డ్ రైట్స్, ఇలా మానవ హక్కులు అన్ని రంగాల్లో ఉన్న వ్యక్తుల గురించి, రెఫ్యూజీస్ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, దివ్యాంగుల దగ్గర నుంచి, అందరి కోసం అనేక రకాల అంశాల్లో ఐక్యరా సమితి కృషి చేస్తుంది. యుఎన్ ఉమెన్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా మహిళా శ్రేయస్సు కోసం కృషి చేస్తుంది. అంటే శ్రేయస్సుని మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే, అభివృద్ధిని కనుక మనం ముందుకు తీసుకెళ్తే, ఆటోమేటిక్గా ప్రపంచంలో యుద్ధాలు ఆగిపోతాయి. యుద్ధాలు ఆగటానికి ఒకే ఒక్క సొల్యూషన్, అదే పావర్టీ ఎరాడికేషన్, పేదరికం నిర్మూలన చేసేసి మానవాళిని అభివృద్ధి చేస్తే యుద్ధాలు ఆగుతాయి. అయితే చాలామంది విమర్శలు చేసేవాళ్ళు ఏమంటారంటే, క్రిటిక్స్ ఏమంటారంటే, ఐక్యరా సమితి విఫలమైంది, సక్సెస్ కాలేదు అంటారు. ఎందుకు విఫలమైంది, వాళ్ళు ఎందుకు అంటున్నారు అంటే, పాలస్తీనా సమస్య, కొరియన్ యుద్ధం, సుయెజ్ కెనాల్ సమస్య, వియత్నాం వార్, ఆఫ్ఘాన్ క్రైసిస్, రువాండాలో జీనోసైడ్, జెకోస్లోవేకియాలో వచ్చిన క్రైసిస్, అక్కడి నుంచి ఈరోజు నార్త్ కొరియాకి ముక్కుతాడు వేసేంత వరకు అనేక అంశాల్లో, రోహింగ్యా హ్యూమన్ రైట్స్, రోహింగ్యా రెఫ్యూజీస్ అంశాల్లో, ఇలా చాలా అంశాల్లో ఐక్యరా సమితి
తన పాత్ర పోషించలేకపోయింది, దేశాన్ని కన్విన్స్ చేయలేకపోయింది, యుద్ధాలు ఆపలేకపోయింది. అమెరికా ఇరాక్ పైన దాడి చేస్తున్నప్పుడు ఇరాన్ ఈరోజు చేసిన చేష్టలకి ఐక్యరాజ్య సమితి ఏం చెప్తోంది అని చెప్పి, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ధనిక దేశాల చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది అని చాలామంది విమర్శకులు అంటుంటారు. P5 కంట్రీస్ అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో వీటో పవర్స్ ఉన్న 5 దేశాలు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, ఈ దేశాల చేతిలో ఐక్యరాజ్య సమితి ఉండిపోయింది. ఇక ఇది ఒకటి నమ్మాలి మనం. ఇక్కడ ఐక్యరాజ్య సమితికి ఫండింగ్ ఉండాలి, ఐక్యరాజ్య సమితికి హ్యూమన్ స్ట్రెంగ్త్ ఉండాలి, హ్యూమన్ రిసోర్స్ ఉండాలి. ఇవన్నీ పేద దేశాలు ఇవ్వగలవా, ధనిక దేశాలు ఇవ్వగలవు. కానీ సోవరెన్ స్టేట్ సిస్టంలో ఐక్యరాజ్య సమితి పాత్ర రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పుడున్న ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి పాత్ర ఇంకా పెరుగుతుంది. సో ఇలాంటి టైంలో ఐక్యరాజ్య సమితి సక్సెస్ కాలేదు, ఐక్యరాజ్య సమితి ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనే కంటే, ఐక్యరాజ్య సమితి చక్కగా ఇప్పటి వరకు తన పనిని పరోక్షంగా ప్రత్యక్షంగా ఏ దేశానికి వెళ్ళినా శాంతిని యుద్ధం ఆపండి ఉంటాయా, అలా కాకుండా తను పోరాడింది శాంతిని నెలకొల్పడానికి. మీరు ఎక్కడైనా చూడండి యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ బ్లూ హెల్మెట్స్ పెట్టుకుని ఉంటారు. సో ఇదంతా కూడా ఐక్యరాజ్య సమితి ఘనత సక్సెస్ అని చెప్పొచ్చు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితికి ఊపిరి పోయాలంటే అవి దేశాలన్నీ ముందుకొచ్చి వాళ్ళు దానికి నాంది పలకాలి. ఐక్యరాజ్య సమితి ఒక సంస్థలా సక్సెస్ అవ్వలేదు, అన్ని దేశాలు కలిసి ఐక్యరాజ్య సమితి నిలబెట్టగలగాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇంకా భారత్ ఐక్యరాజ్య సమితి సంబంధాల విషయానికి వస్తే, ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఫౌండింగ్ మెంబర్ భారత్. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ముఖ్యమైన ఒడంబడికలన్నీ ఇండియా సైన్ చేసింది, ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ వాటికి సంబంధించి ఇండియా చట్టాలు కూడా ఇండియా దేశంలో చేసిందనమాట. ఈ రోజు వరకు ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఏ విషయాల్లోనూ ఇండియా ఎక్కడ డివియేట్ అవ్వలేదు. ఈసారి ఇండియా ఈ రోజున ఎందోసారి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అశాశ్వత సభ్యురాలుగా ఉంది, 8th టైం అనమాట. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్లో కూడా ఇండియా చక్కటి కంట్రిబ్యూషన్ చేసింది, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రూప్ కంట్రిబ్యూటర్స్ అనమాట ఇండియా. సో ఐక్యరాజ్య సమితి నడిపిస్తున్న అనేక అంశాల్లో ఐక్యరాజ్య సమితి కూడా అద్భుతమైన ఆఫీసర్స్ని ఇండియా ఇచ్చింది. సో ఇలా ప్రతి అంశంలో ఇండియా ముందుండి ఐక్యరాజ్య సమితికి వెళ్ళిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఐక్యరాజ్య సమితిలో ఒక స్పిరిట్ని, దానిలో ఉన్న శాంతి కాముకతని ఇండియా తను తన దగ్గర ఉంచుకుంది అనమాట, తను పొణిక్పుచ్చుకుంది ఇండియా. ఇక్కడ ఇండియాకి సంబంధించి ఒక విషయం చెప్పాలి, ఇండియా ఎప్పుడు కూడా ఐక్యరాజ్య సమితి శాంతి అని కోరుకుంది, తను ఎప్పుడు యుద్ధానికి వెళ్ళలేదు. ఇంకొకళ్ళు యుద్ధానికి వస్తే ఇండియా తన స్వీయ రక్షణ కోసం రిటాలియేట్ చేసింది, కానీ తిరిగి వాళ్ళని ఎదురుదాడి చేసింది, కానీ ఇండియా ఎప్పుడు ఎవరిపైన యుద్ధానికి వెళ్ళలేదు. సో ఇండియాకి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పర్మనెంట్ సీట్ రావాలని కోరుకుందాం. అదేవిధంగా 75 వసంతాలు నిన్న ఐక్యరాజ్య సమితికి మరింతగా వృద్ధి చెందాలని, దేశాల శ్రేయస్సు కోసం, శాంతి కోసం, పేదరిక నిర్మూలన కోసం పాటుపడుద్దని కోరుకుంటూ, అంతకు మించి దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితిని బలపరుస్తాయని కోరుకుందాం. అండ్ వి విష్ ఆల్ ద బెస్ట్ టు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆన్ ఇట్ 75th యానివర్సరీ. ఈరోజు ఐక్యరాజ్య సమితి థీమ్ ఉంటుంది, ప్రతి సంవత్సరం యుఎన్ డేకి ఒక థీమ్ ఉంటుంది, 24 అక్టోబర్ ఒక థీమ్ ఉంటుంది అనమాట. ఈరోజు థీమ్ మనకు కావాల్సిన భవిష్యత్తు, మనం నిర్ణయించుకునే ఐక్యరాజ్య సమితి, ద ఫ్యూచర్ వీ వాంట్, ద యుఎన్ వీ నీడ్. అండ్ ముఖ్యంగా బహుళ ధ్రువ ప్రపంచం కోసం, మల్టీలేటరల్ వరల్డ్ కోసం ఐక్యరాజ్య సమితి ఇంకా కృషి చేయాలి. రీఅఫర్మింగ్ అవర్ కలెక్టివ్ కమిట్మెంట్ టువర్డ్స్ మల్టీలేటరలిజం, రీఅఫర్మింగ్ అవర్ కలెక్టివ్ కమిట్మెంట్ టువర్డ్స్ మల్టీలేటరలిజం, ఇది ఐక్యరాజ్య సమితి యొక్క థీమ్ అనమాట ఈరోజు.